సర్వాంతర్యామినే నమ గురుర్పిత గురుమాత గురుదేవన సంశయ మనసా కర్మణ వాచ తస్మై శ్రీ గురవే నమ మన జన్మలు మన కర్మలు కర్మలకు ధర్మము ఆ ధర్మానికి కాలము ఎలా ఒకదానికొకటి ఆధారపడి ఉన్నాయో అలాంటి ఈ జీవన విధానంలో మన నిత్య జీవితంలో సుఖమని దుఃఖమని బాధపడుతూ వస్తున్నాం అంటే ఆ మనం అనుకునే సుఖము క్షణకాలం కూడా ఉండదు అలాగే దుఃఖం వస్తే కూడా ఎంతో కాలం మనం అనుభవిస్తున్నట్టు బాధపడతాం అది కూడా భరించలే దుఃఖమవుతుంది ఈ సుఖదుఖాల యొక్క వలయంలో అంటే ఈ సుఖదుఖాలు ఎలాంటివి అంటే ఈ జీవితం అనే రథానికి ఈ శరీరానికి ఎవరి శరీరం వాళ్ళకు ఒక జీవితం ఈ జీవితం అనే రథానికి సుఖము దుఃఖము రెండు చక్రాలుగా చెప్పారు ఇవి తిరుగుతూనే ఉంటాయి సుఖము దుఃఖము రెండు చక్రాలు తిరుగుతూనే ఉంటాయి రెండు చక్రాలు తిరగడమే కాదు సుఖం వెనక దుఃఖము దుఃఖం వెనక సుఖము తిరుగుతూనే ఉంటాయి అంటే చక్రవత్ పరివర్తతే ఈ సుఖ దుఃఖాలు మనల్ని వదిలిపెట్టవు జీవితం ఉన్నంత కాలం సుఖము దుఃఖము వస్తూనే ఉంటాయి అయితే ఈ సుఖము దుఃఖము ఉన్న కొద్దీ మన మనస్సు కానీ మన శరీరంలో కానీ మార్పులు సంభవిస్తున్నాయి శరీరంలో అయితే దుఃఖం వచ్చినప్పుడు భరించలేం కాబట్టి అనారోగ్యానికి గురవుతున్నాం అంటే మానసికమైన అనారోగ్యం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఈ రోజుల్లో ఈ వేగవంతమైన ఈ జీవన విధానంలో మనకి ఏ చిన్న దుఃఖం వచ్చిన కష్టం కలిగిన అంటే దుఃఖం అంటే కష్టం వల్ల దుఃఖం వస్తుంది నష్టం వల్ల కూడా వస్తుంది కష్ట నష్టాలు అనుభవిస్తున్న కొద్దీ వచ్చే దుఃఖం వల్ల మన మనస్సుకి అనారోగ్యం ఏర్పడుతుంది మనస్సు ఎప్పుడైతే అనారోగ్యం ఏర్పడిందో శరీరం అంతా కూడా అనారోగ్యంగానే ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకు బీపీ ఎక్కువైంది షుగర్ కూడా ఎక్కువైంది మధుమేహ వ్యాధి గుండెపోటు ఇవి రెండు మనల్ని బాగా పీడిస్తున్నాయి కారణం ఏమిటంటే మనకు జరిగే కష్ట నష్టాలను భరించే శక్తి మనకు తగ్గినందువల్ల అంటే మనకు సుఖం విలువ దుఃఖం విలువ తెలియట్లేదు సుఖదుఖాలు ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు ఒకవేళ సుఖదుఖాలు వస్తున్నప్పుడు మనం ఏ విధంగా వాటిని భరించగలగాలి లేదా అనుభవించాలో కూడా తెలియట్లేదు అంటే కేవలం సుఖం 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 వెంట పరిగెత్తుతూ ఉన్నాం దుఃఖం అంటే తెలియని పరిస్థితి వచ్చింది అంటే మనకు ఎంతసేపటికి సుఖమే కావాలి పుట్టినప్పటి నుండి ప్రాణం పోయేంత వరకు జీవితాంతం సుఖంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ చేసేవేమో పాపకర్మలను ఆచరిస్తున్నాం పాపకర్మలేమో ఆచరిస్తున్నాము పుణ్యకర్మల యొక్క ఫలానుభవమైన సుఖాన్ని పొందాలనుకుంటున్నాము పుణ్యకర్మలు చేయట్లేదు మరి అటువంటప్పుడు పాపకర్మల యొక్క ఫలానుభవమైన దుఃఖాన్ని పొందవలసి వస్తుంది పాపకర్మలేమో చేస్తున్నాము పుణ్యకర్మల యొక్క ఫలానుభవాన్ని కావాలనుకుంటున్నాము పుణ్యకర్మలు చేయట్లేదు కనుక పాపకర్మల యొక్క ఫలానుభవాన్ని అనుభవిస్తున్నాం అంటే ఇది ఇప్పుడు తెలిసింది కాబట్టి అయ్యో ఈ విషయం మనకు చిన్నప్పుడే తెలిస్తే అంటే బాల్యంలోనే ఉన్నప్పుడు తెలిస్తే మనం జాగ్రత్త పడేవాళ్ళం కదా ఎప్పుడు కూడా ఇలాగే పుణ్యకర్మలు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కదా పుణ్యకర్మలు చేయాలంటే సుఖం రావాలంటే కేవలం పుణ్యకర్మలు చేస్తున్నందువల్లనే అనుకోవడానికి వీల్లేదు ఇప్పుడు చేసే పుణ్యకర్మల వల్ల కాదు మనం గత జన్మలో చేసిన పుణ్యకర్మల యొక్క ఫలానుభవాన్ని ఇప్పుడు సుఖం రూపంలో పొందుతున్నాం అలాగే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ఫలానుభవాన్ని దుఃఖం రూపంలో ఇప్పుడు అనుభవిస్తున్నాం మరి దుఃఖాలు ఎలా తొలుగుతాయి అవి ఏమిటో తెలియవు పోనీ ఆ ఫలాను ఆ ఫలానుభవం ఇది అని కూడా తెలియదు ఏ ఫలానుభవం వల్ల ఏ సుఖం వస్తుందో ఏ పాపకర్మల ఫలానుభవం వల్ల ఏ దుఃఖం వస్తుందో కూడా తెలియదు జాగ్రత్త పడడానికి ఎవరికి అనుకోకుండా లాభం కలుగుతుందో తెలియదు వాళ్ళు సుఖాన్ని పొందుతున్నారు ఎవరికి అనుకోకుండా నష్టం జరిగేది తెలియదు వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఇలాంటి ఈ దుఃఖాల మిశ్రితమైన మేళనమైన ఈ జీవితాన్ని అనుభవిస్తూనే మనం శాశ్వతానందాన్ని పొందాలని పెద్దలు చెప్తున్నారు అనుభవించి చూపారు అంటే ఈ సుఖదుఖాలు సామాన్యంగా వచ్చేవి వీటిని పట్టుకొని మనం వేలాడవద్దు సుఖం వచ్చినప్పుడు సంతోషంగా ఉండటం దుఃఖం వచ్చినప్పుడు బాధపడడం కాదు ఇవి వస్తూనే ఉంటాయి అసలు ఎవరికి దుఃఖాలు మనస్సుఖ శరీరానికా అని అడిగారు శరీరానికి వస్తుందా సుఖము దుఃఖము మనస్సుక అని శరీరానికి వస్తాయి శరీరానికి సుఖాలు దుఃఖాలు శరీరానివి కానీ మనస్సువి కావు మనస్సును విడిగా చేయాలి శరీరం నుండి మనస్సును వేరు చేయగలగాలి అది ఎలా సాధ్యమవుతుందంటే అభ్యాసంతో సాధ్యమవుతుంది అభ్యాసం చేస్తే మన శరీరము మన మనస్సు వేరువేరుగా పనిచేస్తాయి శరీరం మనస్సు మీదనే పనిచేస్తుంది మనస్సు లేకుంటే శరీరం పనిచేయలేదు కానీ శరీరానికి పనిచేయడానికి మనస్సు ఎంత అవసరమంటే మొత్తం ఒక వంద శాతం మనస్సులో పది శాతం మనస్సు చాలు మన శరీరాన్ని నడపడానికి మన జీవితాన్ని అనుభవించడానికి ఒక పది శాతం మనస్సు సరిపోతుంది తొంభై శాతం మనస్సు వృధా అయిపోతుంది ఆ తొంభై శాతం మనస్సును మనం ఉపయోగించుకున్నట్టయితే మనకు శాశ్వతానందం సులభంగా వస్తుంది కదా శాశ్వతానందం సులభంగా వచ్చినప్పుడు ఈ తాత్కాలికమైన సుఖదుఖాలను అడిగేవాళ్ళు ఎవరు ఇవి సముద్రంలో ఈత నేర్చుకున్న వాడికి ఈ చెరువులలో కాలువలల్లో ఈదడం పెద్ద కష్టమా అంటే మనం గొప్ప అవకాశాన్ని పొందుతున్నప్పుడు గోల్డ్ మెడల్ వస్తున్నప్పుడు సామాన్యంగా వచ్చిన చిన్న చిన్న బహుమతులు కానుకలు పెద్ద దృష్టి ఉండదు తీసుకుంటాడు పక్కన పెట్టుకుంటాడు ఈ సుఖదుఖాలు కూడా అలాంటివే మనకు శాశ్వతానందం లభించబోతుంది అమృతం లభించబోతుంది ఇక ఈ మధుర పదార్థాలు తేనె ఇలాంటి వాటితో ఏమవసరం అందువల్ల ఈ సుఖదుఖాల యొక్క జ్ఞానాన్ని మనం కేవలం పది శాతం మనస్సుకే వదిలిపెట్టి ఈ శరీరంతో అవి అనుభవిస్తూ ఉండని వాటి గురించి మనం పట్టించుకోకుండా ఈ తొంభై శాతం మనస్సును కాపాడుకొని ఈ మనం చేయబోయే జీవిత లక్ష్యమైన శాశ్వతానందాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం మీరందరూ కూడా ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలి ఇది ఒక సదవకాశంగా భావించాలి అయితే ఎంతోమంది మహాత్ములు చెప్తున్నారు ఎంతోమంది యోగులు చెప్తున్నారు ఎన్నో సాధనలు ఉన్నాయి అందరూ ధ్యానం చెప్తున్నారు అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమిటి అనే ప్రశ్న రావచ్చు సహజమే కానీ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క అవకాశం వస్తుంది కొంతకాలం క్రితం మామూలుగా ఫోన్లు ఉండేవి అవి రింగుమని మోగేవి గడ్డలాగా ఫోన్లు ఉండేవి దాని తరువాత కాలక్రమేణా కార్డ్లెస్ ఫోన్లు వచ్చాయి దాని తర్వాత ఇంకా వా ఇంకా వెరైటీ ఫోన్లు వచ్చాయి వైర్లెస్ ఫోన్లు వచ్చాయి దాని తర్వాత స్మార్ట్ ఫోన్లు చిన్నవే వచ్చాయి మామూలు ఫోన్లు వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి పోనీ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి బాగానే ఉంది ఒక్క కంపెనీ కాదు కదా అనేక కంపెనీలు ఉన్నాయి అనేక కంపెనీలు ఉన్నాయి బాగానే ఉంది అనేక రకాలు ఉన్నాయి ఒక్కొక్క దాని విలువ ఒక్కొక్క రకంగా ఉంది దాంట్లో ఒక్కొక్క వేరువేరు సదుపాయాలు ఉన్నాయి వేరువేరు విశేషాలు ఉన్నాయి అదే మాదిరిగా ప్రస్తుత దేశకాల పరిస్థితులను అనుస అనుసరించి అనేక మార్పులు వస్తున్నాయి అదే మార్గము అదే విషయము అదే గమ్యము అయినా కూడా సౌకర్యాలు వేరు అనేక సౌకర్యాలు వస్తున్నాయి ప్రస్తుత కాలానుగుణంగా వచ్చిన మార్పులను అనుసరించి ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది దీన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం ఆశ్రిత ఆనందినో భవంత్.